హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఏందబ్బా ఇంత పెద్ద ఫ్యామిలీ అనుకుంటున్నారా? అవునండి, మేమందరం కలిసి ఫెస్టివల్ రోజు అందరం అయితే కలిసి చాలా పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. మా ఫుల్ వీడియో చూసేస్తే మీకే అర్థమైపోద్ది. చూడండి, రంగులు అయితే ఎలా అని కామెంట్ చేయండి. మనం ఇప్పుడప్పుడు ఫెస్టివల్స్కి ఇలా అందరం గ్యాదర్ అయ్యి పిల్లలకి రిలేషన్స్ గురించి అయితే కంపల్సరీ మనం చెప్పాలండి. వచ్చే జనరేషన్కి అయితే, ముందు ముందు జనరేషన్స్కి రిలేషన్స్ అయితే అంకులు ఆంటీ అంటున్నారు. అప్పుడు అత్త మామ అయినా పిన్ని బాబాయ్ అయినా సరే, అందుకనే మనం అప్పుడప్పుడు ఇలా అయితే అందరం గ్యాదర్ అయ్యి పిల్లలకి రిలేషన్స్ గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇది మన ఫ్యూచర్కి కూడా చాలా మంచిదండి, రిలేషన్స్ గురించి చెప్పడం వల్ల. నెక్స్ట్ అయితే చూడండి, మార్నింగ్ అయితే ఇలా లేసేసి ఇంకా మనం అయితే అయిపోయిన వర్క్ అయితే ఎవరి వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. చూడండి, ఇక మన ముగ్గులు అయితే ఇట్లా పెట్టేసుకున్నాను నేనే అండి, ఇవన్నీ వేసేసింది. నెక్స్ట్ అయితే చూడండి, మా మరిదలు అనమాట హాయ్ చెప్తుంది మీకు. నెక్స్ట్ అయితే చూడండి, మార్నింగ్ మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు అనుకున్నా ఇంకా అయితే అస్సలు లేకలేదు. 8:00 అయిపోయింది, ఇంకా మా వాళ్ళు అయితే లేట్ నైట్ అయితే వణుకుంటున్నారు బాగా, ఇక ఆడుకుంటూ. ఇంకా వాళ్ళకైతే మనం సిటీలో ఉంటే బిజీగా లేకపోవటం, స్కూల్కి వెళ్ళడం అదే ఉంటుంది కదా. ఇంకా కొంచెం విలేజ్కి వస్తే అందరం గ్యాదర్ అవుతాము, కొంచెం లేట్ నైట్ అయిపోతుంది కదా. అందుకని మా వాళ్ళు అయితే చూడండి లేపుతుంటే ఇంకా ఫైవ్ మినిట్స్ అని అయితే నిద్రపోతూనే ఉన్నారు. రిషి కూడా పిలుస్తూనే ఉన్నా, అస్సలు సపోర్ట్ చేయట్లేదు చూడండి. ఇంకా బాగుంటుంది కొంచెం సేపు అని చెప్పి 5 మినిట్స్. నెక్స్ట్ అయితే చూడండి, మా వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు, అమ్మ నాన్న మా కూర్చొని ఉన్నారు. చూడండి ఎవరి వరకు వాళ్ళు బిజీగా ఉన్నారు, నా పనిలో నేనైతే వీడియో తీసుకుంటూ బిజీగా ఉన్నాను ఇలాగైతే. నెక్స్ట్ అయితే చూడండి, ఈ బెడ్రూమ్లో అయితే మా తమ్ముడు వాళ్ళ బాబు అనుకున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ అయితే మా మావయ్య చిన్న కొడుపిల్లని అయితే తీసుకొచ్చారనమాట. చూడండి చాలా బాగుంది అది. ఇంకా దాన్ని పట్టుకొని మా వాళ్ళు చూసి చూడండి, ఇక అందరికి 1 బై 1 అయితే వచ్చి నాకు అని అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. పిల్లలు ఎంజాయ్గా ఉంటుంది కదా, చిన్నగా ఉందండి కోడిపిల్ల, చాలా బాగుంది చూడండి. వాళ్ళు అయితే నాకు అని చెప్పి లాస్ట్కి ఇవ్వని అనేసరికి ఆమె అయితే పరిగెత్తింది మా మమ్మీ అంట. నెక్స్ట్ చూడండి, వాళ్ళు తీసుకొని దానికి ఇస్తున్నారనమాట, 1 బై 1 అయితే చేంజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే ఇక ఫెస్టివల్ రోజు కదండి, ఇక అందరం అయితే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయామన్నమాట. మా వాళ్ళు అయితే కార్లో వెళ్ళిపోయారు, నేనైతే ఇట్లా బండి మీద వెళ్తున్నాను, మా హస్బెండ్, తమ్ముడు, నేనైతే. ఇవి విలేజ్లో అయితే ఇట్లా ఉంటుంది కదండి, పొలాలు అంతా చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని బండి మీద వెళ్దామని చెప్పి నేనైతే బండి ఎక్కేసాను అనమాట. చూడండి గ్రీన్గా ఎంత బాగుందో. నేనైతే అంతకుముందు చిన్నప్పుడు అయితే ఇట్లా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం అనమాట టెంపుల్కి. ఇది ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది, కానీ చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట అందరం కలిసి వెళ్తే. చూడండి, ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట, పొలిమేరకి లాస్ట్ ఉంటుంది అనమాట. కానీ అందరూ అయితే ప్రతి ఒక్కరు ఈచ్ వన్ అయితే ఇక్కడికి వచ్చి బండ్లకి పూజ అయితే చేయించుకుంటారు. కారులు ఏ వెహికల్ తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చి కంపల్సరీ పూజ అయితే చేసుకుంటారు అనమాట. చాలా సెంటిమెంట్ అండి ఈ టెంపుల్ అయితే. అందుకని మేమైతే ఆంజనేయ స్వామికి ఇక ఆకు పూజ చేపించుకుందామని అందరం వచ్చేసామన్నమాట. ఇక అవుట్ సైడ్ అయితే చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. కానీ టెంపుల్ ఒక రకంగా చిన్నగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే. చూడండి మా వాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతున్నారు, నాన్న వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది బండి మీద, అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఆగేసి అయితే. ఇక్కడే మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ కూడా జరిగింది అనమాట, అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. ఇలా ఇక్కడ జరిగింది అని చెప్పుకుంటూ ఉన్నాము. చాలా ఫేమస్ మా బండ్లకి అయితే చూడండి, మా కారు కూడా తీసుకొచ్చాము కదా అన్నయ్య వాళ్ళ కారు, దానికి కూడా పూజ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ టికెట్ కోసం అయితే అన్నయ్య వెళ్ళిపోయారు తీసుకొద్దామని. చూడండి మా లాస్ట్ అయితే హాయ్ చెప్తుంది. నెక్స్ట్ అయితే మేము లెగ్స్ ఇంకా వాష్ చేసుకుని వద్దాం, అంతవరకు నాన్న వాళ్ళు వస్తారని చెప్పి ఇక వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్కి అయితే ఇంకా కాళ్ళు అది కడుక్కునేదన్నీ ఉంటాయండి ఇటు సైడ్, ఇంకా ట్యాప్ అది ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మా పిల్లలకైతే అన్నీ చెప్తా ఉన్నాను, ఇట్లా ఇలా చేసేవాళ్ళం, మ్యారేజ్లు ఇక్కడే చేసుకునేవాళ్ళమ్మా ఇట్లా అని మాట్లాడుకుంటూ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను నేనైతే. మళ్ళీ మూమెంట్స్ ఎప్పటికో వస్తాయి కదా, మనం ఎప్పుడు ఇక ఫెస్టివల్స్కి వస్తూ ఉంటాం కదా. ఫుల్ రష్ అయితే ఉందండి టెంపుల్లో, ఆ రోజు ఫెస్టివల్ అవ్వడం వల్ల చాలా రష్గా అయితే ఉంది. కొన్ని క్లిప్స్ అయితే నేను తీసానమాట. మేమైతే ఆకు పూజ చేపించుకున్నాము ఇక్కడ లోపలికి వెళ్ళేసి, మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చేపించుకోవచ్చు. ఇంకా అవుట్ సైడ్ కూడా కొన్ని అయితే పూజలు చేస్తూ ఉంటారు ఆకు పూజ అని. నెక్స్ట్ అయితే మా పూజ అయిపోయిన తర్వాత అవుట్ సైడ్కి అయితే వచ్చాము, అన్నయ్య కార్కి పూజ చేపిస్తానంటే ఇంకందరం అవుట్ సైడ్కి అయితే ఇట్లా వచ్చాము. కొంచెం చూడండి బండ్లు కూడా పూజ చేపించుకుంటున్నారు. మా వాళ్ళు అయితే డ్రెస్సులు ఇలా ఉన్నాయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళది రెడ్ కలర్ కార్ అనమాట, అక్కడ పెట్టేసాము పార్కింగ్ చేసి. చూడండి ఇక్కడైతే పూజ అయితే చేపించుకుంటున్నారు అన్నయ్య వాళ్ళు. మనం పూజ అయిపోయిన తర్వాత మూడు చుట్లు అయితే తిరిగి రావాలన్నమాట. టెంపుల్ చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూడండి ఇవన్నీ ఉంటాయి సత్రాలు అవన్నీ. మనకి ఆఫ్టర్నూన్ ఇక్కడ అయితే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫైనల్గా అన్నయ్య వాళ్ళదైతే పూజ ఎట్లా అయితే అయిపోయిందంటే, అక్కడి నుంచి అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. లంచ్కి ఇన్వైట్ చేశారనమాట, ఫెస్టివల్ కదా. మేమైతే ఏదో ఒకటి మా రిలేటివ్స్ వాళ్ళు అయితే ఏదో ఒకటి ఫెస్టివల్స్కి అయితే ఇట్లా గ్యాదర్ అయిపోతామండి అందరం. చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద మామయ్య వాళ్ళు అనమాట, వాళ్ళ పాప మనవాళ్ళు మనవరాళ్ళు అనమాట. చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని కూడా, హ్యాపీ అనిపిస్తుంది అండి. చూడండి మా వదిన, ఇక మా మామయ్య అందరం అయితే ఇక లంచ్ అయితే చేస్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్. మా చిన్న మామయ్య ఫుల్ అందరం అయితే ఇట్లా మనవడు మనవరాలతో ఇట్లా ఒక పిక్ అయితే తీసుకున్నామండి, ఫ్యామిలీ పిక్. మళ్ళీ మళ్ళీ గ్యాదర్ అవ్వాలి, ఎప్పుడవుతుందో ఏమో అని అయితే ఈ బిజీ లైఫ్లో అయితే చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.